సిద్దిపేట జిల్లా ఉష్ణాబాద్ మండలం కిసాన్ నగర్ సమీపంలోని పెట్రోల్ బంకులో నిన్నటి రోజు ఆదివారం డీజిల్లో నీళ్లు వచ్చాయని వినియోగదారులు అధికారులకు చేసిన ఫిర్యాదు మేరకు ఉష్ణాబాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట్ సమక్షంలో పెట్రోల్ డీజిల్ నాణ్యతను పరీక్షించిన జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి యాదగిరి పెట్రోల్ డీజిల్లో ప్రాథమికంగా నిర్వహించిన పరీక్షల్లో ఎలాంటి కల్తీ లేదని నిర్ధారణ అయిందని మరిన్ని మెరుగైన పరీక్షల కోసం శాంపిళ్లను పరీక్ష కేంద్రానికి పంపిస్తున్నట్లు ఒకటి రెండు రోజుల్లో పూర్తి ఫలితాలు వచ్చాక స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ కు పంపిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి పెట్రోల్ డీజిల్లో ఎలాంటి కల్తీ లేదని ప్రాథమికంగా నిర్వహించిన పరీక్షల్లో నిర్ధారణ అయినందున పెట్రోల్ బంకుకు వేసిన సీజీని తొలగించాలని రెవెన్యూ అధికారికి సూచించినట్లు పేర్కొన్నారు. నిన్నటి రోజున డీజిల్లో నీళ్లు ఎలా వచ్చాయనే అంశంపై వివరణ కోరగా వర్షాకాలం అయినందున బంకులో ఉన్న పెట్రోల్ డీజిల్ ట్యాంకుల్లో కాస్త నీరు చేరు ఉండవచ్చని అలా కొంతమంది వినియోగదారులకు పెట్రోల్ డీజిల్లో నీళ్లు వచ్చి ఉంటాయని అన్నారు. సో ఇప్పుడు ఏదైనా మాల్ ప్రాక్టీస్ ఏదైనా చేస్తే 100 ఏంటంటే డెన్సిటీ అనేది అంటే మనకు లిమిట్ ఎంత అంటే ప్లస్ ఆర్ మైనస్ 3 ఉంటుంది. సో ఇప్పుడు నేను చెక్ చేస్తే అది లిమిట్ దాటిపోతుంది, అంటే 820 2016 రావడం కానీ లేదంటే 830 ఎక్కడ రావడం కానీ జరుగుతుంది. ఇప్పుడు నేను చెక్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే 825.7 వచ్చింది. 825.7 అంటే 1 డిఫరెన్స్ ఉంది. సో మనకి ఏంటంటే ఎలిజిబుల్ ఎంత అంటే ప్లస్ ఆర్ మైనస్ 3 ఉంటుంది. సో దీన్ని బట్టి మనం దీన్ని ఏంటంటే ఈ ప్రోడక్ట్ కరెక్ట్ ప్రోడక్ట్ అనేది మనం సర్టిఫై చేసుకోవచ్చు. ఇంకా మీకు ఫర్దర్గా ఇంకా ఏమైనా కావాలనుకుంటే నేను ఇప్పుడు శాంపుల్స్ తీసుకుంటాను. సో శాంపుల్ తీసుకుని రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నేను ల్యాబ్లో సబ్మిట్ చేసేస్తాను. సో మా వాళ్ళు డే ఆఫ్టర్ టుమారో మాకు రిపోర్ట్ ఇచ్చేస్తారు. సో సేమ్ రిపోర్ట్ నేను మెయిల్ చేసేస్తాను. ఇప్పుడు ప్రోడక్ట్ అంటే ఇప్పుడు ప్రొడక్ట్స్ జెన్యున్ కాబట్టి వీళ్ళు స్టార్ట్ సేల్స్ అనేది. సో నేను 2 డేస్లో నేను మీకు మెయిల్ చేసేస్తాను. ఈరోజు తీసుకెళ్ళి రేపు మార్నింగ్ ఇచ్చేస్తే ఎల్లుండి నాకు రిపోర్ట్ వచ్చేస్తే ఎల్లుండి కానీ అవతల ఎల్లుండి బై మండే రేపు ఎల్లుండి సండే మెయిన్ మెయిల్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో సర్వే కంటెంట్ అవన్నీ కరెక్ట్ రిపోర్ట్ కావాలా లేదంటే రాసి